ఒకప్పుడు శరీరానికి వ్యాధులు వచ్చేటి, అది ఫిజియలాజికల్ కానివ్వండి, పెథలాజికల్ కానివ్వండి, రకరకాల వ్యాధులు రావడానికి ఆస్కారం ఉండేది. కానీ ప్రస్తుత కాలం లోపల చూసినట్లయితే మానసిక వ్యాధులతోటి చాలామంది బాధపడుతున్నారు. మానసిక వ్యాధికి మందు లేదనేది ఒక కొటేషన్, కానీ వైద్య విధానాలను కనుక తరచి చూసినట్లయితే చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా మానసిక వ్యాధులన్నింటి కూడా ప్రశాంతతను చేకూర్చేటువంటి వైద్య విధానం కేవలం ఆయుర్వేద వైద్యం మాత్రమే. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానం లోపల యోగా అనేది కూడా ఒక స్పెషల్ సబ్జెక్టుగా చెప్పబడుతుంటుంది. ఈ మధ్యకాలంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతోటి యోగాను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించారు. ముఖ్యంగా ఎప్పుడో చెప్పబడేటువంటి ఆయుర్వేద వైద్య విధానము, యోగా, ఈ రెండు కూడా సమ్మిళితమైనటువంటి శాస్త్రము కాబట్టి చాలా వరకు మానసిక వ్యాధులన్నీ కూడా 80-90% మనకు మనమే ఏ విధంగా తగ్గించుకోవచ్చో చెప్పే బ్రహ్మాండమైనటువంటి శాస్త్రం ఆయుర్వేద వైద్య శాస్త్రం. ఈరోజు ముఖ్యంగా మానసిక వ్యాధికి సంబంధించింది అనుకోవచ్చు, అలాగే బ్రెయిన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమే కావచ్చు. ఈరోజు చర్చించుకునేటువంటి వ్యాధి పేరు మనము అపస్మారము అని అంటుంటారు ఆయుర్వేదం లోపల, లేదా మామూలుగా అలోపతిలో చూస్తే ఎపిలెప్సీ అంటుంటారు. ఈ ఎపిలెప్సీ లేదా అపస్మారం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని వ్యాధులను చూసినట్లయితే ఇడియోపతిక్ అంటుంటాము, అంటే దానికి సంబంధించినటువంటి ప్రధాన కారణం ఏమై ఉంటుందో కూడా తెలియదు. కానీ ఈరోజు చర్చించుకునే వ్యాధి ఈ అపస్మారము లేదా ఎపిలెప్సీ అనేది ఒక్కోసారి జెనెటిక్గా కూడా వస్తుంది, జెనెటిక్ ఫ్యాక్టర్ అంటుంటాం దాన్ని. అంటే వంశపారంపర్యంగా కూడా ఎవరికైతే ఉంటుందో మళ్ళీ మిగతా వారు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డెలివరీ సమయం లోపల కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, బ్రెయిన్స్ లోపల ఏదైనా ట్యూమర్ లాంటివి ఉన్నా సరే ఈ ఎపిలెప్సీ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అపస్మారం వచ్చినప్పుడు లేదా ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఎంతోమంది కూడా ఎంతో భయాందోళనలకు గురవుతుంటారు. ముఖ్యంగా ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాకపోయినా ఆ లక్షణాలు వచ్చినప్పుడు మాత్రము చాలా ఎంతో భయకంపితులు అవుతుంటారు. ఎందుకంటే బ్రెయిన్లో కంపల్సరీ బ్రెయిన్కు కనుక సర్క్యులేషన్ సిస్టమ్ అనేది సాఫీగా జరిగినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి క్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. శరీరానికి చాలా వరకు కూడా వైటల్ ఆర్గాన్స్ అని ప్రతిసారి చెప్తుంటాము. శరీరంలో ఉన్నటువంటి వైటల్ ఆర్గాన్స్ బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి, లంగ్స్, లివర్, కిడ్నీస్, ఇవన్నీ కూడా చాలా వైటల్ ఆర్గాన్స్, మేజర్ ఆర్గాన్స్, ఫంక్షన్స్ను సక్రమంగా నిర్వర్తించేటువంటి ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ కనుక ఏమైనా లోపం జరిగినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఎరైజ్ అయినా తప్పనిసరి శరీరము వ్యాధిగ్రస్తం అవుతుంది. ఈ అపస్మారము లేదా ఎపిలెప్సీ కూడా దానికి సంబంధించింది. బ్రెయిన్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ అపస్మారం రావటం, ట్యూమర్లు ఉన్నప్పుడు అపస్మారం రావటం, డెలివరీ సమయం లోపల కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ అపస్మారం రావటం, ఇవి అన్నీ కూడా కారణభూయిష్టాలు. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎపిలెప్సీతోటి బాధపడుతున్న వాడకు లక్షణాలు ఒక్కోసారి జర్క్స్, శరీరం అంతా జర్క్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, కాళ్ళు చేతులన్నీ కూడా బాగా ఇలా జర్క్గా బాగా కంపనం అంటే కంపంగా రావటం కనిపిస్తుంది, కన్నుగుడ్లు కూడా అలా పైకి పోతుంటాయి, ఒక్కోసారి నాలుక కట్ అయ్యి కూడా పోతుంటుంది, శరీరం అంతా కూడా అవచేష్టలుగా మారి పడిపోతుంటారు కింద, అట్లా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా జరిగిపోతుంది, తర్వాత తనంతా తనే మళ్ళీ ఒక సెకండ్స్ లోపల నార్మల్ పొజిషన్ రావటం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఏం చేయాలో పాపం చాలామందికి తెలియదు. ఆయుర్వేద శాస్త్రం లోపల ప్రత్యేకించి అపస్మారానికి రకరకాల చికిత్సా విధానాలు చెప్తారు. అలోపతిలో చూసుకున్నట్లయితే వెంటనే ఆ అపస్మారం తగ్గించడానికి రకరకాల ట్యాబ్లెట్స్ కంటిన్యూగా ఇయర్స్ టుగెదర్ వాడమని చెప్తుంటారు. అది కూడా తప్పనిసరి, ఇయర్స్ టుగెదర్ వాడాలి.
ఏదో ఒక రెండోలో మూడోలో వాడి లేదా ఒక నెలలో వాడి బంద్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏదైనా ట్రీట్మెంట్ అనేది కొన్ని డిసీజెస్కు తప్పనిసరిగా ఫాలోఅప్లో ఉండాలి, కంటిన్యూషన్లోనే ఉండాలి ఆ ట్రీట్మెంట్. చాలామంది మధ్యకాలంలో చెప్తుంటారు బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మేము 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాము, 10 ఇయర్స్ నుంచి కూడా. ఎలాంటి ప్రమాదం ఉండదు, అవి వాడినంత మాత్రాన శరీరానికి ఏదో హాని అవుతుందని కాదు, వాడకపోతే హాని అవుతుంది. ఈ అపస్మారము తగ్గించుకోవటానికి ఆయుర్వేద శాస్త్రం లోపల ఎలాంటి వైద్య విధానాలు, ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా ఈ అపస్మారం వచ్చినప్పుడు మనము చూసినట్లయితే ఎపిలెప్సీ అంటుంటాం. ఈ ఎపిలెప్సీలో కూడా రకరకాల ఎపిలెప్సీ చెప్తుంటారు మోడర్న్ లోపల. ఆయుర్వేదంలో చూసినట్లయితే దోషానుసారంగా వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ ఇట్లా దోషాలను బట్టి మనము డివైడ్ చేసుకోవచ్చు. ఏది వచ్చినా సరే అపస్మారాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఆయుర్వేద వైద్యశాస్త్రంలో జటామాంసి అనేది చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్. అంటే ఈ జర్క్స్ను కంట్రోల్ చేయడానికి, శరీరం అంతా కూడా కంపించిపోతుంది, శరీరం అంతా కూడా వడలిపోయినట్టు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, రెస్ట్ను కోరుతుంది శరీరం. అప్పుడు ఆ రెస్ట్ను మనం కోరడానికి ఆయుర్వేదం లోపల ప్రత్యేకించి జటామాంసి అనేది చాలా ప్రధానమైనటువంటి ద్రవ్యం. ఈ జటామాంసిని పౌడర్గా చేసుకోవచ్చు, జటామాంసి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. పౌడర్ అయితేనేమో 1/2 స్పూన్ మార్నింగ్, 1/2 స్పూన్ నైట్ కొంచెం తేనెతో తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి కొద్దిగా వాటర్లో కలిపి తీసుకోవాలి. జటామాంసి ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి కంటిన్యూగా 1 మంత్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్ చెకప్స్ వైద్యుల సలహా మేరకు వాడుతూనే ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో కూడా ఈ ఎపిలెప్సీ లేదా అపస్మారానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, మానసమిత్రవటి అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. అంటే మనసుకు సంబంధించినటువంటి ఈ వ్యాధి కాబట్టి దాన్ని తగ్గించుకోవటానికి, ఆ కంట్రోల్ చేసుకోవటానికి, జస్ట్ను తగ్గించుకోవటానికి ట్యాబ్లెట్స్ మానసమిత్రవటి ఉదయం ఒకటి రాత్రి ఒకటి కంటిన్యూగా 1 మంత్ వాడాలి. అలాగే ముఖ్యంగా మనకు అతి మధురం అనే ఎస్టి మధు చాలా ఉపయోగపడుతుంది అపస్మారం కేసు లోపల. ఎస్టి మధును 1/2 చెంచా పొద్దున, 1/2 చెంచా సాయంత్రము. ఈ ఎస్టి మధును ఫైన్ పౌడర్గా చేసేసుకొని కంటిన్యూగా 1 మంత్ 1/2 స్పూన్ మార్నింగ్, 1/2 స్పూన్ నైట్ కొంచెం తేనెతో తీసుకున్నట్లయితే నెమ్మదిగా బ్రెయిన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఎస్టి మధు. అట్లాగే వచ అనేది కూడా మరొక ముఖ్యమైనటువంటి డ్రగ్, దీన్ని వస అంటుంటారు. వచ పౌడర్ కూడా 1/2 చెంచా పొద్దున, 1/2 చెంచా సాయంత్రం. ఇవన్నీ కూడా 1 మంత్ కోర్స్. ఇవన్నీ కాకుండా మనం ఎప్పుడు కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి డ్రగ్స్ యొక్క చాయిస్ ఉంటుంది. ఇవన్నీ డ్రగ్స్ కూడా ఎపిలెప్సీలో పనిచేస్తుంటాయి, అయినా సరే వ్యాధి యొక్క తీవ్రతను బట్టి కొన్ని మాత్రమే వాడాలి. ప్రైమరీ కండిషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ జటామాంసిని పెట్టుకోవాలి ఫస్ట్. జటామాంసి మరియు ఎస్టి మధు ఈ రెండింటిని కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. జటామాంసి పౌడరు ప్లస్ ఎస్టి మధు పౌడరును మిక్స్ చేసేసుకొని ఒక 25 గ్రామ్స్ 25 గ్రామ్స్ 50 గ్రామ్స్ తయారు చేసేసుకొని 1/2 చెంచా పొద్దున, 1/2 చెంచా సాయంత్రం తీసుకున్నట్లయితే ఈ అపస్మారము తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేవిధంగా మరొక రకమైనటువంటి ట్యాబ్లెట్స్ ఉంటుంది, ఇది స్మృతి సాగర రస్ అనేటువంటి ట్యాబ్లెట్స్. ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి స్మృతి సాగర్ అంటే మరలా మన స్మృతిని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ట్యాబ్లెట్స్. ఈ ఎపిలెప్సీ లేదా అపస్మారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెమరీస్ని కోల్పోతుంటారు. మరలా నార్మల్ చేయడానికి మనము ఆయుర్వేదం లోపలనే ప్రత్యేకించి ఎన్నో రకాల ఔషధాలు చెప్పబడుతుంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఎపిలెప్సీ లేదా అపస్మారం తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అశ్వగంధ ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటుగా, ఎందుకంటే ఎపిలెప్సీ లేదా అపస్మారం వచ్చినప్పుడు శరీరం అంతా కూడా వీక్ అయిపోతుంది. మనము శరీరాన్ని బూస్టింగ్ చేయడానికి ఈ అశ్వగంధ పౌడరు 2 చెంచాలు ఉదయము, 2 చెంచాలు సాయంత్రము పాలలో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ అపస్మార వ్యాధి లేదా ఎపిలెప్సీ కూడా తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది. మానసికమైనటువంటి వ్యాధి అయినా సరే చిన్న చిన్న ద్రవ్యాలతోటి మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కూడా ధ్యానం అనేది కూడా యోగాలో చెప్తుంటారు, మెడిటేషన్. ముఖ్యంగా ఈ ఎపిలెప్సీ లేదా అపస్మారంతో బాధపడుతున్న వాళ్లకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా ఎకంపెనీ ఎవరన్నా ఒకళ్ళు వెంట ఉంటారు కంపల్సరీ, అది కూడా తప్పనిసరి. ఎందుకంటే జర్నీ చేసినప్పుడు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్ చేయకూడదని చెప్తుంటాం ప్రతిసారి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తెలియకుండా ఇట్లాంటి ఎపిలెప్సీ కండిషన్స్ వచ్చినప్పుడు, ఆ లక్షణాలు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఎకంపనీ ఉండాలి. పర్మనెంట్ క్యూర్ మనం ఎప్పుడు కూడా టెంపరీ కాకుండా పర్మనెంట్ క్యూర్ కోసం చూసుకోవాలంటే ఆయుర్వేద వైద్యశాస్త్రం లోపలనే కంపల్సరీ ఒక మినిమం 6 మంత్స్ కనుక వాడినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఔషధాలు ఈ ఎపిలెప్సీ కండిషన్స్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు ఈ మన ఈ గృహవైద్య విభాగంలో ఎపిలెప్సీ లేదా అపస్మారాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి ఔషధాలు వాడితే తగ్గుతాయో చూసాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి, మన ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలతోటి ఏ విధంగా మనము ఆ వ్యాధులను తగ్గించుకోవచ్చో చూద్దాం. నమస్కారం.